Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పంచాయతీ ఆఫీసుకు పచ్చరంగు, చెప్పేవి నీతులు, చేసేవి డాష్ డాష్. కోడలికి బుద్ధి చెప్పి ఓ అత్త తెడ్డు నాకిందనే సామెతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇప్పుడు ఇలాగే ఉంది. పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేస్తున్నారంటూ ఆ మధ్య టీడీపీ నానాగోళ చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై టీడీపీ ప్రభుత్వంపై కోర్టులో కేసులు కూడా వేసింది. అప్పట్లో రంగుల వివాదం ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. సీన్ కట్ చేస్తే మొన్ననే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు గెలిచిన ఓ పంచాయతీకి పార్టీ రంగు అయిన పసుపు వేసేశారు. దాంతో ఇప్పుడు పాత రంగుల వివాదమే కొత్తగా రివర్స్లో మొదలైంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని కనుగుల వలస సర్పంచ్గా టీడీపీ మద్దతుదారులు నూకరాజు గెలిచారు. సర్పంచ్గా గెలిచిందే ఆలస్యం. వెంటనే పంచాయతీ కార్యాలయం భవనానికి తమ పార్టీ పసుపు రంగును వేసేశారు. పంచాయతీ భవనానికి ఏ రంగు వేయాలనే విషయంలో నూకరాజు ఎవరినీ అడుక్కుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కనీసం కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలక వర్గాన్ని కూడా అడగలేదట. అధికారులకు కూడా రంగుల విషయంలో ఎలాంటి సమాచారం లేదని తెలిసింది. దాంతో రంగులు వేయడం మొదలుపెట్టిన తర్వాతే అందరికీ తెలిసింది. కొందరు అభ్యంతరం చెప్పినా సర్పంచ్ నూకరాజు పట్టించుకోలేదని సమాచారం. నూకరాజును చూసి మరికొందరు టీడీపీ మద్దతుదారులు కూడా తాము గెలిచిన పంచాయతీల్లో కార్యాలయాలకు పసుపు రంగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారట. అయితే ఇంకొందరు ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా ఏమీ మాట్లాడడం లేదట. ఇదే విషయమై ఆముదాల వలస ఎంపీడీఓ పేడాడ వెంకటరాజు మాట్లాడుతూ 3 రోజుల క్రితమే పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగులు వేసినట్లు చెప్పారు. పార్టీ రంగు తీసేసి తెల్ల రంగు వేస్తామని చెప్పారు.